రాజమౌళి గారు, మీరు ర్యాపిడ్ ఫైర్ ఆడబోతున్నారు, కానీ అంతకన్నా ముందు మా స్టూడెంట్స్ ఏమో రెడీగా ఉన్నారు కొన్ని క్వశ్చన్స్ షూట్ చేయడానికి. సరే, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని నాకు ఉంది. ఎవరు అడుగుతారు? హాయ్ సార్, నా పేరు శ్రీకాంత్. మోస్ట్ ఆఫ్ చాలా మంది డైరెక్టర్స్ ఇష్టమైన దర్శకుడు గాని ఇన్స్పిరేషన్ గాని అంటే స్టీఫెన్ స్పీల్బర్గ్ గానో లేకపోతే జేమ్స్ కామెరూన్ అనో హాలీవుడ్ వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు. మీరు చాలా సందర్భాల్లో మన తెలుగు దర్శకుడైన కేవీ రెడ్డి గారు అని చెప్పారు. సో ఆయన నుంచి మీరు మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? ఇష్టమైన దర్శకులు నాకు స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా నాకు చాలా చాలా ఇష్టం, విపరీతమైన ఆరాధన ఉంది. బట్ కేవీ రెడ్డి గారు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. కమర్షియల్ స్క్రీన్ ప్లే అన్నదానికి నిర్వచనం చెప్పారు ఆయన. అంటే ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాయాబజార్లో వర్ధిల్లు మా తల్లి వర్ధిల్లు అమ్మ అని ఒక చిన్న పాట ఉంటుంది. ఆ ఒక్క పాటలో ఎంత, అది 2 మినిట్స్ సాంగ్. ఒక 7-8 క్యారెక్టర్ల తాలూకు క్యారెక్టర్ ఇంట్రడక్షన్లు, వాళ్ళ స్వభావాలు, పాత్ర స్వభావాలు అన్ని చెప్పేశారు. అది జస్ట్ మచ్చుతనక అంతే, కేవీ రెడ్డి గారు చేసిన ఒక చిన్న మచ్చుతనక. సో కమర్షియల్గా సినిమా ఎలా ఉండాలి, ఎలా చేయాలి అన్న దానికి ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. పౌరాణికాలు అంటే పెద్ద పెద్ద డైలాగులు, కష్టమైన మాటలు అవన్నీ ఉండాలని మెంటల్గా అనుకుంటా ఉంటాం. బట్ మాయాబజార్ చూస్తే మామూలుగా మన సోషల్ సినిమాలు ఎలా మాట్లాడుకుంటే అలా మాట్లాడు, అన్న వదిన అక్క చెల్లి అని ఇలా మామూలు భాషలో మాట్లాడేసుకుంటూ ఉంటారు. సో అలాంటి ఎన్నో ఉన్నాయి ఆయన కేవీ రెడ్డి గారు అంటే. అందుకని ఆయన అంటే చాలా చాలా గౌరవం, ఇష్టం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రదీప్ సార్, మనిషి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎక్కడో చిన్న కంగారు ఉంటుంది. మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు, ఈ చేసే ప్రాసెస్ లో మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? ప్రతి క్షణం భయం అనిపిస్తూనే ఉంటుంది, ఎవ్రీ సెకండ్ భయం ఉంటుంది. ఏది భయం? భయం ఉంటుంది, సేమ్ టైం నమ్మకం ఉంటుంది. కాన్స్టెంట్ గా అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఇది తేడా చేస్తే చాలా మంది మనల్ని నమ్ముకున్న వాళ్ళు లైఫ్స్ రిస్క్ లో పడతాయి, చాలా మంది వాళ్ళ కెరియర్స్ దెబ్బతింటాయి అన్న భయం కాన్స్టెంట్ గా, మనం అనుకున్నది కరెక్ట్ గా వస్తుందా లేదా తీయగలం అనేది భయం ఉంటది. చాలా గొప్ప ప్రాజెక్ట్ ఇది, చాలా గొప్ప కథ, చాలా మంచి సన్నివేశాలు ఉన్నాయి, చాలా మంచి టీం ఉంది. వి కెనాట్ ఫెయిల్, ఇంత పెట్టుకున్నప్పుడు వి కెనాట్ ఫెయిల్ అన్నది ఆ ధైర్యం ఉంటా ఉంటుంది. సో రెండు పక్క పక్కనే వెళ్తా ఉంటాయి. కరెక్ట్, నాకు కూడా అలాగే ఉంటుంది. ప్రతిసారి స్టేజ్ ఎక్కి ఆడియో రిలీజ్ లో యాంకరింగ్ చేసేటప్పుడు నేను తప్పులు చేస్తానేమో అన్న భయం ఉంటుంది, బా చేయాలి అన్న ఒక ఇది కాన్ఫిడెన్స్ ఉంటుంది. భయం పోయిన రోజు కంప్లీట్ గా మొత్తం నాశనం అయిపోతాం. ఓకే, డైలాగ్ చెప్పిన వాళ్ళతో ఎండ్ చేసేద్దాం. ఎవరు చెప్తున్నారు డైలాగ్? హాయ్ సార్, నా పేరు విశ్వ. ఓకే, నేను మర్యాద రామన్న సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తాను సార్. భయం నీ కళ్ళల్లో కనబడుతుంది నాయన, కొంచెం తీసి పక్కన పెట్టు. మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాలబ్బా, కానీ ఈ ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం, ఈ ఇంటనెత్తురు చిందించకూడదు అనే ఆచారం ఉంది. బైరెడ్డి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను కదా, అవతలిగో. నువ్వు ఇది సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? నువ్వు కూడా మాట్లాడడం అలాగే ఉంటుందా? మాది కడప. మీది కడప? నేను చెప్తాను ఒక డైలాగ్. ఎందుకు భయపడతావు? భిక్షు యాదవ్ మనుషులు నీకన్నా బలవంతులు, కొట్లాటల్లో ఆరితేరిన గుండాలు, చావంటే లెక్క చేయని రౌడీలు. వాళ్ళని గెలవడానికి నీ దగ్గర ఏముంది? గెలవాలన్న ఒక కోరిక తప్ప. ఈ డైలాగ్ చెప్పింది ద గ్రేట్ యాక్టర్ రాజీవ్ కనకాల. ఓకే, కూర్చోండి. అమ్మ అమ్మాయికి ఇవ్వమ్మా, మళ్ళీ అమ్మాయిని తొక్కేశానంటారు. లాస్ట్ క్వశ్చన్. హలో సార్. హలో అమ్మా. నా పేరు శాంతి. మీరు ఈగా 2 సినిమా చేస్తే నన్ను హీరోయిన్ గా పెట్టుకుంటారా? ఓకే అమ్మా, ఆయన ఈసారి ఆడ ఈగని ప్లాన్ చేస్తున్నారంట.